హలో ఆల్ వెల్కమ్ ఛానల్ ఫిల్టర్ మూవీ వరల్డ్ అండ్ దిస్ ఇస్ హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మహాసముద్రం డైరెక్టెడ్ బై అజయ్ భూపతి సిద్ధార్థ్ ఎన్నో సంవత్సరాల తర్వాత తెలుగులో ఈ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్ళాను మరి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా అంటే యా నచ్చింది పర్లేదు ఏ గుడ్ అండ్ ప్యాజబుల్ డ్రామా అని చెప్పొచ్చు ఇప్పుడు కొంచెం డీటెయిల్ రివ్యూకి వెళ్దాం అదే హైలైట్స్ డ్రాబ్యాక్స్ ఏంటి అండ్ రేటింగ్ ఎంత అని మరి వెళ్లే ముందు మన ఛానల్లో మీరు చూస్తున్న ఇదే ఫస్ట్ వీడియో అయితే మేము పెట్టిన వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి మరి కొట్టేయడం అయిపోతే రివ్యూ స్టార్ట్ చేసేద్దాం కథ విషయానికి వస్తే అర్జున్ అండ్ విజయ్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ విజయ్కి పోలీస్ అవ్వాలని కోరిక అండ్ అర్జున్కి పెద్ద బిజినెస్ పెట్టుకోవాలని కోరిక అండ్ వీళ్ళిద్దరికి ప్యారెల్గా గా లవ్ ట్రాక్ చూడ కొనసాగుతూ ఉంటాయి ఈ ప్రాసెస్ లో విజయ్ విశాఖపట్నంలో స్మగ్లింగ్ చేసే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని అనుకోకుండా చంపుతాడు మరి చంపాక ఏం జరిగింది సిద్ధార్థ్ ఎలా తప్పించుకున్నాడు శర్వానంద్ ఏం చేశాడు అనేదే కథ పర్ఫార్మెన్సెస్ ఇది సిద్ధార్థికి రీఎంట్రీ మూవీ కాబట్టి మన అటెన్షన్ మొత్తం సిద్ధార్థ్ పైనే ఉంటుంది అండ్ అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఇలాంటి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ లో మన సిద్ధార్థిని ఎప్పుడు చూడలేదు సో ఈ గేవ్ ఈస్ బెస్ట్ శర్వానంద్తో తో కలిసి ఎక్కడ తగ్గకుండా తన రోల్ని చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు అండ్ కమింగ్ టు శర్వానంద్ యాజ్ యూజువల్గా ఈజ్ లైఫ్ లైన్ టు ద ఫిల్మ్ తన మాస్ యాక్ట్ అండ్ ఎమోషనల్ సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ ఆర్ రియలీ గుడ్ అండ్ అదితిరావు కూడా వన్ ఆఫ్ ది హైలైట్స్ అని చెప్పొచ్చు తన పర్ఫార్మెన్స్ కూడా మూవీకి ఒక మెయిన్ స్ట్రెంత్ అండ్ అనుమానులు కూడా ఉన్న దాంట్లో చాలా బాగా చేసింది అండ్ మిగతా వాళ్ళు జగవత్ బాబు గారు రావు రమేష్ గారు అండ్ రామచంద్ర రాజు వీరందరూ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన రోల్స్తో సూపర్గా పర్ఫామ్ చేశారు అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ ఆర్ ఫీస్ టు వాచ్ ఆన్ స్క్రీన్ కమింగ్ టు డైరెక్షన్ డైరెక్షన్ బై అజయ్ భూపతి ఇస్ ఆల్ రైట్ స్టోరీ లైన్ వీకే కానీ ఆ స్టోరీలో వేరియస్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ప్రతి పాత్రకు న్యాయం చేయడం చాలా బాగా నచ్చింది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ అయితే క్విక్ రైడ్ అసలు చాలా ఫాస్ట్ పేస్ నరేషన్తో ఈజీగా ప్యాజిబుల్ అయిపోద్ది కానీ సెకండ్ ఆఫే ఈజ్ బిట్ లెట్ డౌన్ అని చెప్పాలి ఎక్కువ ఎంగేజింగ్ సీన్స్ ఉండవు బట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఆర్ డీసెంట్ అండ్ ఇంకొంచెం ఎమోషన్స్ని పండిస్తే బాగుండు అనిపించింది ఓవరాల్ డైరెక్షన్ బై అజయ్ భూపతి ఈజ్ యావరేజ్ కమింగ్ టు మ్యూజిక్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ మ్యూజిక్ అండ్ బీజేఎం బై శ్రవణ్ భరద్వాజ్ ఈస్ డీసెంట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ సెకండ్ హాఫ్లో లో వచ్చే బీజేఎమ్స్ ఆర్ టూ గుడ్ అండ్ సాంగ్స్ ఆర్ ఓకే అంతే అండ్ సినిమాటోగ్రఫీ ఇస్ మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు ఆ సముద్రం అండ్ విశాఖపట్నంలో సీన్స్ చాలా బాగా వచ్చాయి అండ్ ఎడిటింగ్ ఇస్ డీసెంట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే డ్యామ్ కూడా అసలు కమింగ్ టు హైలైట్స్ శర్వానంద్ అండ్ సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ క్యాస్టింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ అండ్ ఇంటర్వెల్ Coming to drawbacks, a bit dragged in second off, no emotional connect, and thin storyline. Overall, a watchable and engaging gangster drama. Our rating to the movie is 2.75 by 5. ఇది గాయస్ మా రివ్యూ మూవీ చూసాక మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాం అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ ఫిల్టర్ మూవీ వర్డ్